नमस्ते वेलकम टू एपी लोकल टीवी न्यूज़ बुलेटिन में हेडलाइंस। क्लीन आंध्रप्रदेश कार्यक्रम उन्नत स्थाई समीक्षा में सीएम जगन अवसर में चोट मुरुगुनीटी शुद्धि केंद्र एर्पट्टु अधिकारुलकु आदेश। टीडीपी मुख्य नेतलतो चंद्रबाबु भेटी दिल्ली पर्यटन नेपथ्य सीनियर नेतलतो चर्च। चंद्रबाबु दोंग दीक्ष चेशारु मंत्री कन्नबाबु मंडिपाट। नगर पटना ग्रामा परशुभ्रतकपीट पेयर मुख्यमंत्री वाई जगनमोहन रेड्डी अधिकारुलनु आदेशिंचारु। राष्ट्र में पूर्ति स्थाई में पारिशुद्धि कार्यक्रम स्पष्ट चेशारु। वातावरणा की प्रजलकु हानिकरमैन व्यर्थाल तोलगिंपुलो अत्युत्तम विधानालु पाटिंचालनि चेप्पारु। इंदुकु कोत्तगा वस्तुन्न आधुनिक सांकेतिक परिज्ञानानि अंदुबाटुलोकि तीसुकुरावालनि सूचिंचारु। क्लीन आंध्रप्रदेश क्लाब कार्यक्रमालपै शुक्रवारं तन क्यांप् कार्यालयंलो उन्नत स्थाई समीक्ष निर्वहिंचारु। इप्पटिवरकु चेत्त सेकरणकु 30 लक्षल डस्ट्बिन्स् सरफरा चेशामनि तेलिपारु। राष्ट्रंलो प्रति ఇంటికి డస్ట్ బిన్స్ అందించాలని సీఎం ఆదేశించారు। ఎలక్ట్రిక్ వాహనాలు వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని సంబంధిత కంపెనీలతో మాట్లాడుకొని ఆయా వాహనాలు సత్వరమే తెప్పించుకునే చర్యలు తీసుకోవాలని చెప్పారు। ఈ సమీక్షలో సీఎం జగన్ మాట్లాడారు। వైసీపీ నేతల తీరుపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన 36 గంటల దీక్షపై ఏపీ మంత్రి కన్నబాబు మండిపడ్డారు। ఆయన దొంగ దీక్ష చేశారని దీక్ష ఎందుకు చేశాను అనే చంద్రబాబుకి అనుమానం వచ్చిందని ఎద్దేవా చేశారు। టీడీపీ ఉనికిని చాటుకోవడానికి చంద్రబాబు నాయుడు దీక్షల పేరుతో నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు। చంద్రబాబు ఎందుకు దీక్ష చేశారన్న విషయంపై టీడీపీ నేతలకే స్పష్టత లేదన్నారు కన్నబాబు। ఢిల్లీ వెళ్లి మేము భోజడికైన తిట్టామని చెప్పాలగా चबते चुपदी को ढिल मन कना दारुण रियाक्टर अदा एला गौरव दुकान वे चपंडी मे बोचरी गई तिड़ते वैसर पार्टी कार्यकर्ता आग्रह वी आग्रह की मैम प्रचार दाखिल व्यतिरेक मेल्ली चपंड अब मेरी अमित षा गार अपाइंट इच्छारो लेदो इवने अंदर चुप्तर ఎందుకంటే మీకు ఎలా ఇస్తారు అపాయింట్మెంట్ ఒకళ్ళు ఇస్తే మీరు చెబితే మీ బతుకు ఆయన తెలియదా సాక్షాత్ మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కాన్వాయ్ మీద రాళ్ళు వేయించిన కథ ఆయన తెలియదా ప్రోటోకాల్ ఇవ్వనో ప్రొటెక్షన్ ఇవ్వనని మీరు మాట్లాడిన మాటలు తెలియదా నిన్న రాత్రి ఆయన మాట్లాడిన స్పీచ్ చూశాను చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ సిబిఐ తో ఎంక్వైరీ చేయించాలంట మీరేమో అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ రాష్ట్రంలో రావడానికి వీల్లేదు सीबीआई ने अड़पेट ने प्रजल तो एन कैनानी चुप्तर इप्ड सीबीआई की इवाली असल नि चूस्ते मन चूस अब मध्य ब्रह्मानंद वो लोकेश गार स्पीच अवी चूस्ते मंजी कामडी टाइमिंग तो चाड़ बाने स्कीट लोकेश गारेना पाप निजा अला పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు ఆయన ముందు నుంచి ఆ లోకేష్ గారు ఏం చెప్తున్నారంటే మేము దుగ్గిరాల్లో చాలా ఎంపీటీసీలు గెలిచాము అక్కడ ఏదో ఎంపీపీ ఆపేశారు అయినా సరే
వచ్చే ఎన్నికల్లో మంగళగిరి వాళ్ళ నాన్నగారికి గిఫ్ట్ ఇస్తారంట. ఎవడన్నా ఈ రాష్ట్రంలో అధికారాన్ని తెప్పించి గెలిపించి ఇస్తాను గిఫ్ట్ అంటాడా? ఎంపీడీసీలు గెలిపించా నానా నీకు గిఫ్ట్ ఇస్తాను అంటాడా? అసలు ఆయన ఏం చెప్తాడంటే నేను ఎంపీడీసీలు గెలిచామని చెప్తున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని, మరి మీరు ఎన్నికలు బహిష్కరించామన్నారు కదా స్థానిక ఎన్నికలు, మరి స్థానిక ఎన్నికలు బహిష్కరిస్తే దుగ్గిరాల్లో ఎంపీడీసీలను ఎవరు పెట్టాడు, ఎవడిచ్చాడు మీ బీఫాము, నీ తెలియకుండా మీ అబ్బాయి ఇచ్చేశాడా అని అడుగుతున్నాం. ఎక్కడేమో బీఫామ్స్ ఇచ్చి పోటీ చేస్తారు, ఓడిపోతేనేమో బహిష్కరించినట్టండ. అలా ఎంత కుమిలిపోయి ఉంటాడో తండ్రి ముందు అలాంటి స్పీచ్ ఇస్తుంటే, ఏంటి కొడుకు నాకు ఇలా మాట్లాడుతున్నాడని ఎంత కుమిలిపోయి ఉంటాడు. ఎవడన్నా ఒక ఎంపీ గెలిపించి గిఫ్ట్ ఇస్తానంటాడు తండ్రికి, ఒక ఎంపీడీసీ గిఫ్ట్ ఇస్తానంటున్నాడు ఆయన. మేమేం చెప్తున్నామంటే ఎప్పుడో ఎన్నికలు చాలా ఉన్నాయి కానీ వచ్చే ఎన్నికల్లో మేము లేస్తున్నాం, మీరు లేస్తే మనుషులం కాదని చెప్తున్నారు కదా. కుప్ప మున్సిపాలిటీలో గెలవమని చెప్తున్నాం మేము. రేపు కుప్ప మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి, అక్కడ గెలిచి చూడడం చూద్దాం. మీ సొంత నియోజకవర్గం కదా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం, ఆ కుప్పంలో గెలవండి. చాలా దుర్మార్గమైన భాష మాట్లాడుతున్నారు. పార్టీకి చెందిన ముఖ్య నేతలతో తన నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి హాజరైన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి యనమలతో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. సోమవారం ఢిల్లీ పర్యటన ఉన్న నేపథ్యంలో సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ అయినట్లు తెలుస్తోంది. సోమవారం రాష్టపతిని కలవాలన్న, రాష్టపతితో పాటు ఇంకా ఎవరెవరిది కలవాలనే దానిపై నేతలతో చర్చిస్తున్నారు. ఆర్టికల్ 356 ప్రవేశపెట్టాలని ఇప్పటికే టీడీపీ డిమాండ్ చేస్తుంది. ఈ విషయమై గవర్నర్ను సైతం టీడీపీ నేతలు కలిశారు. రేపు రాష్టపతితో భేటీలోనూ ఆర్టికల్ 356 అంశం మరోసారి చర్చకు రానుంది. రాష్ట్రపతితో పాటు మరికొందరు కేంద్ర పెద్దలను కలిసే యోచనలో టీడీపీ ఉంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం వైసీపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చంద్రగిరి పాతపేట టవర్ క్లాక్ వద్ద చంద్రగిరి మండల ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రెండవ రోజు జనాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమం తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మస్తాన్, కోటాల చంద్రశేఖర్ రెడ్డి, అగరాల భాస్కర్ రెడ్డి, కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. మండల హెడ్ క్వార్టర్ కి ఎంఆర్ఓస్ కావచ్చు, ఎంపీడీ ఆఫీస్ కావచ్చు, హౌసింగ్ ఏఈ ఆఫీస్ కావచ్చు, గారు వారి యొక్క ఆదేశాల మేరకు జన నిరసన దీక్షను చేపట్టడం జరిగింది. ఈ యొక్క నిరసన దీక్ష రెండు రోజులుగా ప్రతి పంచాయతీలో ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. వీటి యొక్క ఆవశ్యకత ఏమంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక శాంతియుతంగా ఒక ఈ కార్యక్రమాన్ని ఇప్పటి ముగిస్తున్నాము. ప్రజలందరికీ మా వల్ల ఇబ్బంది అయితే సచివాలయం ప్రారంభించడం జరిగింది. ఒక మండలానికి చుట్టుపక్కల పల్లెలు 20-30 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఆ పల్లెల నుండి ప్రతిరోజు ప్రజలు ఏదో ఒక సమస్య పైన మండల హెడ్ క్వార్టర్ కి ఎంఆర్ఓస్ కావచ్చు, ఎంపీడీ ఆఫీస్ కావచ్చు, హౌసింగ్ ఏఈ ఆఫీస్ కావచ్చు, రెడ్డి గారు వారి యొక్క ఆదేశాల మేరకు జన నిరసన. కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ హరిరామ జోగయ్య తలపెట్టిన బహిరంగ లేఖ పోస్ట్ కార్డ్ ఉద్యమం కాకినాడ పార్లమెంట్ పరిధిలో ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మల్లి నీడి తిరుమలరావు సర్పవరంలో ఉన్న డీజీబీ కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన సభకు విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబి మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ అధ్యకులు రాజరపు మహేష్ ఆధ్వర్యంలో కాపులందరూ కలిసి ఈ పోస్ట్ కార్డు ఉద్యమంలో అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ అధ్యకులు రాజరపు రమేష్, తూర్పు గోదావరి జిల్లా యువసేన అధ్యక్షులు దూలిపూడి రాజేష్, పబ్బినిడి అజయ్ కుమార్, గుమ్మగూడి కోటేశ్వరరావు, పురంశెట్టి రాజు, పన్నీర్ వెంకటేశ్వరరావు, గరగా పెద్దబాబు తదితరులు పాల్గొన్నారు. డైలీ రోజు దీని మీద వాడే నెట్ వర్క్ చేసి అందరికీ ఫోన్లు చేసి
ముందుగా గ్రామం ఎన్నికల నాయకులు అందరికీ తెలిసి ఉంటుంది, అంటే కొంతమంది నెంబర్లు ఉంటాయి, అంటే కన్స్టిట్యూన్సీలందరికీ కూడా అందరికీ మార్నింగ్ సిక్స్ థర్టీ ఫోన్ చేస్తుంటాడు, రోజుకి ఒక్కొక్క ఒక్కొక్కరు చేసి ఏం చేస్తున్నారు కార్యక్రమాలు, ఇలాగైతే ఇంజనీర్లు కూడా వచ్చే ఉంటాయి. అంత ఆ వయసులో ఆయన అంత కష్టపడి ఈ మన కాపులకు ఏదో చేయాలని ఆయన చేస్తున్నప్పుడు వయసులో ఉన్న వాళ్ళు లోపల మన ఎంత చేయాలి. అందుకనుక ఈ హరిరామ్ జోగయ్య గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనలో ఉన్న వెనకబడి బరువు పదిహేను వర్గాలు అందరినీ కూడా వాళ్ళకి వెల్ఫేర్ లో వాళ్ళకి దగ్గరికి వెళ్తూ ఆ సర్వీస్ చేస్తూ ఆ సర్వీస్ చేసినప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో అందరూ కూడా ఏకతాటి మీద ఉండి మన కులంలో ఎవరైతే నుంచి ఉన్నారో వాళ్ళని నెగ్గించి ఇబ్బంది అవుతుంది. మాకు కూడా బాబీ గారు ఈ రోజు అనుకోకుండా మధ్యాహ్నం 2 గంటలకే తెలిసింది కాకినాడ వస్తున్నామని. రాయదుర్గం పట్టణంలో 2019వ సంవత్సరంలో టీడీపీ ఘోర పరాజయం పొందడంతో తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ టీడీపీ అధ్యకుడు చంద్రబాబు నాయుడికి మతి భ్రమించిందే పోయిందని, ఎన్నికల్లో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో సైతం ఘోర పరాజయం పొందడంతో దిక్కుతోతని పరిస్థితుల్లో చంద్రబాబు రాష్టంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా కుట్రకు తెరలేపారని ప్రభుత్వం పేర్కొన్నారు. అందులో భాగంగానే టీడీపీ అధ్యకుడు చంద్రబాబు నాయుడుకు మంచి బుద్దిని ప్రసాదించాలని పట్టణంలోని బళ్ళారి రోడ్లో బోడ్రాయి ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఎమ్మెల్యే ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసులు, జడ్పీటీసీ మెంబర్ టెంకాయ మహేష్, వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జరిగిన ఉప ఎన్నికల నుంచి ప్రతి ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలు కావడము, ఆ పార్టీలోని ఎమ్మెల్యేలే కొంతమంది ఆ పార్టీ వదిలిపెట్టి పోవడంతో చంద్రబాబు నాయుడికి దిక్కుతోచిన పరిస్థితి ఏర్పడిపోయి ఆ తర్వాత మతి పూర్తిగా పోయి ఆ తర్వాత ఇప్పుడు సమాజఘాతుక శక్తిగా అతను మారిపోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎవరు సంతోషంగా ఉన్నా కూడా అతనికి నచ్చడం లేదు, ఎవరికి మంచి జరిగినా కూడా ఓర్చుకునే పరిస్థితి లేదు. అతను టోటల్గా కుట్ర కుతంత్రము కుళ్ళు ద్వేషము కడప మంటతో రగిలిపోతూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో అన్ని మంటల కన్నా కడప మంట అనేది అత్యంత ప్రమాదకరమైనది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రమాదకరమైనటువంటి కడప మంట అనే బాధతో ఆయన ఏది పడితే అది చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇటీవల ఆయన కుట్రలో భాగంగా పట్టాభి అనేటువంటి వ్యక్తితోటి గౌరవ ముఖ్యమంత్రి గారిపైన, భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ముఖ్యమంత్రి గారిపైన దుర్భాషలు ఆడించి ఆయన రకరకాలుగా ప్రయత్నించి రాష్ట్రంలో చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఆయన దుర్భాషలు ఆడిన తర్వాత సరే ఆయన మాట్లాడకూడదు, తప్పైంది అని చెప్పి క్షమాపణ చెప్పాల్సింది పోయి మళ్ళీ తిరగబడి మాట్లాడటము, దొంగ దీక్ష ద్వారా డ్రామాలు చేయడము ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో మాకు అర్థం కావడం లేదు. ఈ రాష్ట్రంలో ప్రజలకు జరిగే ఏ మంచిని కూడా సహించుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. కాబట్టి ఈ సందర్భంలో మన రాయదుర్గం పట్టణంలో అందరికీ కూడా
ఆరాధ్య దైవమైనటువంటి మన బుద్రాయి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలు కొట్టి ఓ ఆంజనేయ స్వామి దేవుడా చంద్రబాబు గారికి మరియు వాళ్ళ పచ్చ గ్యాంగ్కి మంచి మనసునివ్వండి వాళ్ళ రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని చూసి ఓర్చుకునేటువంటి శక్తిని వాళ్ళకి ఇవ్వండి వాళ్ళలో ద్వేషాన్ని తగ్గించండి కడుపుమండని తగ్గించండి వాళ్ళకి మంచి జ్ఞానాన్ని ప్రసాదింపజేసి వాళ్ళు ఇప్పుడు రాక్షసులుగా మారిపోతున్న తరుణంలో వాళ్ళని మనుషులుగా మళ్ళీ తిరిగి మార్చేదానికి మీ ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆంజనేయ స్వామి గారికి మన రాయదుర్గ మున్సిపల్ చైర్పర్సన్ గారితో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో చెడ్డ పేరు తీసుకురావడానికి టీడీపీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు పట్టాభి పనికట్టుకుని తప్పుడు ప్రచారం చేయడం రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని వైఎస్ఆర్సీపీ విశాఖ నగర అధికార ప్రతినిధి ఎతిరాజుల నాగేశ్వరరావు టీడీపీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సందర్భంగా నాగేశ్వరరావు పెందుర్తి మండలం వేపగుంట సమీపంలో ఉన్న అప్పల నరసయ్య కాలంలో కాలితరం ఈ నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీల సమర్థవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు. రూపుమాపే ప్రయత్నం చేయాలంటే అందరూ కలిసికట్టుగా రావాలి. ఒక ప్రతిపక్ష పార్టీ ఉందనుకుంటే ప్రజలకు ఏముందో ప్రజా పరిపాలనలో ఏవో ఇబ్బందులు ఉన్నాయో అవడగాలి తప్పించు గాని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా పెట్టుకుంటే ఈసారి నిజంగా ఒకటి చెప్తున్నాము, ఆఫీసులు బద్దలు కొట్టారు లేదనుకుంటే తిరగబడ్డారని చెప్పేసి మీయంతర మీరే ఆ ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఈసారి నిజంగా అలాంటి ప్రయత్నం ఎవరైనా సరే టీడీపీకి సంబంధించిన వారు చేసేలాగుంటే ఇంట్లో వచ్చి తనడమే కాదు ఇల్లు మొత్తం ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి నీ తెలియజేసుకుంటూ టీడీపీకి అధికార ప్రతినిధిగా ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వరిల్ని ఒక ఉన్నతమైన స్థానం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవే ఆయన ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడడం అనేది చాలా చాలా తప్పు. కింద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అంటే రాజకీయం మీద అవగాహన లేని వాళ్ళు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని వాళ్ళ కార్యకర్తల్ని ఆయన చేసే ఒక దుర్భాషల్ని చూసి అసహించుకుంటూ ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి పోటెత్తారు భక్తులు. సుప్రభాతం అనంతరం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ పెట్టుకుని స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. ఆలయ ధర్మకర్తలు ఆలయ చైర్మన్ రమేష్ రాజు భక్తులకు ప్రసాద వితరణ చేస్తున్నారు. ఆలయ ఈవో సత్యనారాయణ రాజు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్పై తెదేపా నేత పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ జనాగ్రహ పేరిట వైకాపా నేతల శ్రీకాళహస్తిపట్నంలోని పెళ్లి మండపం వద్ద దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తెదేపా నాయకుల తీరును తప్పుపట్టారు. రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి తట్టుకోలేకనే తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గొడవలు సృష్టిస్తున్నారని విమర్శలు గుప్పించారు. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబంపై విమర్శల వర్షం కురిపించారు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎమ్మెల్యే బిఎస్ మధుసూదన్ గారికి వేదికను అలంకరించిన విధంగా తెలియజేస్తూ ఈరోజు మనం ఇక్కడ ఎందుకు ఒక సమావేశం జనాభా సంక్షేమ పరిపాలన రాష్ట్రంలో అలజడి సృష్టించాలని అంటే అది కట్టుబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు గారు నిజంగా ఆ కుటుంబం రాజన్న దేవుడు ఎత్తుతాడో చోళ్ళ మనం రాజశేఖర్ పేరును చూసాం విజయమ్మను చూసాం ఆ మాట అనడానికి నోరు ఎలా వచ్చిందో
మీ అమ్మ నడుగురా, మీ అమ్మ నడుగు. మధుసూదనుడు అడిగిన డైలాగు రాత్రికి మీ ఇంట్లో ఎవరు నిద్రపోరు, కర్నూల నడుగు సార్ ఆ డైలాగు. ఈ మాట అందరికే తెలుసు, అమ్మా కర్నూలు అంటే ఏందమ్మా అని అడుగు. డిఎన్ఏ పరీక్ష పంపిస్తాం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో ఉన్న ఉత్తరాంధ్ర ఎలవేలుపు శ్రీ నీలామణి దుర్గా అమ్మవారి దేవాలయం రోడ్డు వెడల్పు అనే నెపంతో కూలగొడుతున్నారు. దేవాలయంకి అటువైపు కేవలం 10 ఇళ్లు ఉన్నది, వారికి ఆ చుట్టుపక్కల పునరావాసం కల్పిస్తే దేవాలయం ఎటువంటి నష్టం ఉండదు మరియు ఓవర్ బ్రిడ్జ్ కట్టవచ్చు. పాతపట్నం పరిసర ప్రాంతాల ప్రజలు మనోభావాలను దెబ్బతీస్తే ఈ హేయమైన చర్యలను అక్కడి ప్రజలు ఖండిస్తున్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడాయ్ విశాఖపట్నం ఈ ఏడాది 2021 డిసెంబర్ 24 నుంచి 3 రోజుల పాటు ప్రాపర్టీ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు సమస్త విశాఖ చైర్మన్ బి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ కన్వెన్షన్ హాల్లో ఈ నెల 27వ తేదీ వరకు ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ ప్రదర్శనలో బిల్డర్లు, ఇతర నిర్వాహకులు, ఎస్బీఐ వంటి ఆర్థిక సంస్థలు కూడా పాల్గొంటాయన్నారు. ప్రవేశం ఉచితమని, ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సమస్త సభ్యులు పాల్గొన్నారు. మార్చి ఋతువు అలాగే సిటీలో ఎటువంటి విపత్తులు వచ్చినా కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమంలో ముందుంటూ అలాగే ఈ యొక్క ఈ కార్యక్రమం చేసేటువంటి చీఫ్ గెస్ట్ ఎస్బీఐ డీజీఎం అలాగే ఈ కస్టమర్లు ఎటువంటి ఆలోచనలు అలాగే మన యొక్క సంస్థలో కనుక నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం అనంతసాగరం గ్రామ పంచాయతీలోని సచివాలయం B2 ను జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తనిఖీ చేశారు. అనంతరం అనంతసాగరం మండలంలోని అనంతసాగరం, లింగంగుంట, ఇనగలూరు, చుక్కల భూములను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జాయింట్ కలెక్టర్ వెంట ఎంఆర్ఓ శ్రీనివాసులు రెడ్డి, ఎంపీడీఓ మధుసూదన్ రావు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ.